ఉంటే
పిల్లలు ఇద్దరు సారి నీళ్ళకెడుతున్నారమ్మా, కోడి పాలకిచ్చినట్టు గొర్రెల పాలకిచ్చినట్టు ఇస్తున్నావమ్మా, నీ అతర మాటి ముఖం చూసుకుంటా సారి నీళ్ళకెడుతున్నారు. మల్లవ్వ చేతులు పోలి ఎగవాటి తర మాటి శంకర గురికొచ్చింది పిల్లలిద్దరు. నేను ఆకలని కూడానా, నేను ఎత్తుకొమ్మని కూడానా, పిల్లలు సాధుకోని అమ్మా ఇద్దరు పిల్లలు పట్టుకొని నా కొడుకు ఎదురా నా కొడుకు అని తీసుకుపోయి మళ్ళ గుంజుకొచ్చి మళ్ళ చేతిలో పెట్టింది ధర్మవాది. ఎక్కడ వాయిమ చేసిన దానాలు, ఎక్కడ వాయిమ చేసిన ధర్మాలు, అరని పుష్పముల పట్టుకొచ్చి లింగానికి నదిగిచ్చి నదిగిచ్చి పూజలు చేసిన మహనీయురాలు. లేని దుర్భతి గతించా తల్లికి, అందుకే అంటారు తరుణాల ఏ జన్మల చేసిన పాపము. మీరు నా కొడుకులు కాదురా కొడుకులారా అని గుంజుకొచ్చి మల్లవ చేతులు పెట్టి పిల్లల ముఖము చూడకుంటే ధర్మవాతి దేవి నంది ధర్మరా తవ్వరు కట్టుకొని పోతున్నరే ధర్మరాజు కథ ధర్మవాతి కథ కారణ పడి ఉన్నది. తల్లికి పిల్లలిద్దరిని మా పిండు శనివరుడి కడుపు కాలిపోను. ఈ పిల్లలిద్దరిని మల్లమ్మ తీసుకొచ్చి కొడుకునాల సాదుకుంటాను అంటున్నది. బంగారు పల్లాలు గడి అన్నం పెట్టి ఒక్కొక్క బుక్క తినిపిస్తుంది, ఏ జన్మల పుట్టిందో మల్లమ్మ. కొడుక మేమే జన్మల పాపం వేసినమో, మా కడుపు వండలేదు సాదుకున్న ప్రేమ పప్ప ఉంటుంది రే కొడుక అని పిల్లలన్నను సాధి సవరిస్తా అని మల్లమ్మ మనసులో పెట్టుకున్నది. కని మల్లయ్య మంచోడు అది మాకేమి లేకున్న కొడుకంగా నిన్ను గురుకులం లేచి చదివిపిస్తాను మల్లమ్మ అంటే మల్లయ్య సామాన్యుడు కాదు. గీళ్లకు చదవాయ పిచ్చిదానా, నా సంగతి ఏందో వీళ్లకు నిలవది. నేను మంత్రాల గల్లవాణ్ణి, యంత్రాల గల్లవాణ్ణి, చెట్ల క్రియాల గల్లవాణ్ణి. ఎల్లాదివారం రోజున్నది, అమావాస్య ఉన్నది, బొడ్డు మంటి నీళ్ళకు నా ఇద్దరు కొడుకులను మట్టుకపోతా. నేను మంత్రం చదువుతా, నా లెక్క మంత్రం ఎవడు నేర్చుకుంటాడో వాడు మన కొడుకు. మంత్రం ఎవడు నేర్వడో వాణ్ణి అష్పాల మందర కాడ కావలంచుతానంటున్నాడు ముదురాశి మల్లన్న. వస్తున్నాదా మంత్రమే నడు మంత్రం అని మల్లం అన్న మాట వాడి కింద పెట్టిండు. మంత్రాల మల్లయ్య ఇద్దరు కొడుకుల పట్టుకొని నదీ తీరానికి నిండు అమావాస్య నాడు ఎట్లా వస్తున్నాడు ముదురాశ మల్లన్న. తిరిగి రాకపోతే మందల కావలి పెడతా, పెద్ద పంపిస్తా, మీరు రోజు బర్రబెండ తీయాలి. మంత్రం రాను, మంత్రం వచ్చాడు నా కొడుకు. ఏమంటారా మంచి నకాలి ఎప్పుడు అవుతా చదువు కాదు, ఎప్పుడు ఇంకా తిండి కాదు, ఎప్పుడు వంట నిద్ర కాదు, నువ్వేమంటున్నావు ఆయన.
అన్నయ్య అంటావు?